పరిమితికి మించిన రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగం నేలతల్లి పాలిట శాపంగా మారుతోంది అధిక దిగుబడుల ఆశతో రైతులు ఇష్టానుసారంగా వాడుతున్నారు ఫలితంగా భూసారం దెబ్బతింటోంది అయితే ఈ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భూసార పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి పంట పొలాల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించే భూసార పరీక్షలు గుంటూరు జిల్లాలో ఈసారి ముందే పూర్తయ్యాయి ఈ రైతులు సీజన్ కంటే ముందుగానే భూసార ఫలితాల కార్డులు పొందనున్నారు రాష్ట్రంలో భూసార పరీక్షల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకుంది గతంలో జిల్లాకు పదివేల నమూనాలు మాత్రమే సేకరించేవారు విశ్లేషణ ఫలితాలు అందించడం కోసం చాలా సమయం తీసుకునేవారు ఖరీఫ్ సీజన్ ముగిసేనాటికి కూడా ఫలితాలు అందేవి కావు కానీ ఈ ఏడు పరిస్థితి కాస్తా మెరుగుపడింది ఏటా జరుగుతున్న విధానానికి భిన్నంగా ఈ ఏడాది చాలా ముందుగానే మట్టి నమూనాల సేకరణ భూసార పరీక్షలు జరిగాయి గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఎనభై రెండు వేల మట్టి నమూనాల పరీక్షలు జరిగినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు మట్టి నమూనాలు సేకరించి రైతులకి సీజన్కు ముందుగానే సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాల స్థితిగతులు వారి వారి పొలాల్లో ఎంత ఉంది ఎంత ఎరువులు వేసుకోవాలనే విశ్లేషణ పత్రం ఒకటి జూన్ లోపలే రైతులకు అందజేయాలనే ఉద్దేశంతో గుంటూరు జిల్లాలోనే ఎనభై ఒక్క వేల ఏడు వందల ఏడు మట్టి నమూనాలు ఇన్ టైమ్ లో ఏఈఓస్ ఎంపీఈఓస్ ద్వారా ఏఓస్ కలెక్ట్ చేసి ఇన్ టైంలో మనకున్న నాలుగు లాబొరేటరీలు స్టాపింగ్ ప్యాటర్న్ బట్టి ఆ ల్యాబొరేటరీ కెపాసిటీని బట్టి మనం అలాట్ చేయడం జరిగింది ఎనభై ఒక్క వేల శాంపుల్స్ ని ఇవి ఇన్ టైంలో రైతులందరూ తీసుకొని వెళ్లి రైతులందరి పొలాల్లో ఈ శాంపిల్స్ సేకరించి ఇన్ టైంలోనే మనం ల్యాబ్ చేర్పించాము భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా భూమిలోని లోపాలను సవరించేందుకు సూక్ష్మ పోషకాలను వంద శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు ప్రతి రైతు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు దీనివల్ల రసాయన ఎరువుల వినియోగం తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఈ ఏడాది నుంచి కౌలు రైతులకు కూడా భూసార ఫలితాల కార్డులను అందజేస్తామని వెల్లడించారు మనం దాదాపు డెబ్బై ఐదు మంది సిబ్బందిని మనం డిప్యూట్ చేసాము రెండు నుండి మూడు బ్యాచ్లు ఒక రోజుకి రన్ అయ్యే రకంగా మనం ఇవ్వడం జరిగింది అలాగే కావలసిన బడ్జెట్ ను కూడా మనం కెమికల్స్ కొనుక్కోవడానికి కానీ తర్వాత లాబొరేటరీ కావాల్సిన కావలసిన ఎక్విప్మెంట్ కానీ ఫండ్ కూడా ఇన్ అడ్వాన్స్ ప్రొవైడ్ చేశాము టైంకి కి అనాలిసిస్ చేసి ఎనభై ఒక్క వేలు కంప్లీట్ చేయడం జరిగిందండి ఇది ఒక రికార్డ్ లాగా అనుకుంటున్నాం అలాగే దీన్ని ఆన్లైన్ ప్రొసీజర్ కూడా ఉంది ముఖ్యంగా గతంలో లేదు ఆధార్ కార్డ్ లింక్అప్ అనేది ఈసారి ఆధార్ కార్డు కూడా చేసి ఈ మూడు లక్షల వేల మంది డెబ్బైలని వివరాలను ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది మట్టి నమూనాల విశ్లేషణ ఫలితాల అనంతరం ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి రైతులకు కార్డులు పంపిణీ చేయడంతో పాటు సహజ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు భూసార పరీక్షల ఫలితాలను ఎన్ఐసి పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నామని పేర్కొన్నారు ఎన్ఎఫ్ఐ రెండు వేల నూట తొంభై ఆరు శాంపిల్స్ ఎనాలిసిస్ చేయడం జరిగింది ఈ డేటా అంతా కూడా ఎన్ఐసి పోర్టల్ ప్రతి ఫార్మర్ యొక్క డేటా కూడా అప్లోడ్ చేస్తారు ఈ ప్రక్రియ అయిన వెంటనే ఈ మనం ప్రింటింగ్ స్టార్ట్ చేసేసి ఇమీడియట్ గా సీజన్ మొదలయ్యే లోపలే మనము ప్రతి విలేజ్ లో కూడా ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ విలేజ్ యొక్క స్థితిని అట్లాగే ప్రతి రైతుల యొక్క కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళ యొక్క భూసార పరిస్థితిని ఎలా ఉంటది దానికి వాళ్ళు ఏం చేయాలి అనేది మా ఎక్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎంపీఓస్ వాళ్ళకి దీని మీద అవగాహన కల్పిస్తారు ఈ ముందస్తుగా ఈ సాయిల్ చాంపిల్ తీయటం వల్ల ఏమవుతుందంటే మనకి వెంటనే రేపు వేసవి కాలంలో ముందుగానే దుక్కులు దున్నుకున్న టైంలోనే మనకు ఆ విశ్లేషణ ఫలితాలు రావటం వలన రైతు ఆ దుక్కుల్లో ఏదన్నా జింకు గాని అదేవిధంగా విధంగా జిప్సం లోపాలు ఉన్నట్టయితే ఆ దిక్కులైనా సవరించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఈ సాయిల్ చాంపిల్స్ అనేవి తీయటం జరుగుతా ఉంది జూన్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ పంటకాలానికి ముందే మే నెల ఆఖరు నాటికే భూసార ఫలితాలు రైతులకు అందించనున్నారు